అనగానే వెంకన్న స్వామి. ఆ తర్వాత ఆయన దర్శనం కోసం బారులు తీరిన జనం గుర్తొస్తారు. అవును మరి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ఏడుకొండల వాడి దర్శనానికి పోటెత్తే భక్తుల సంఖ్య అటువంటిది. ఒక్కోసారి 24 గంటలు కూడా లైన్లో ఉండక తప్పదు. కానీ నిన్న దాదాపు 66,598 మంది భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే అవసరమే లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25,103 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక ఈ ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 3,88,00,000 పోగు చేసుకుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు సాయంత్రం శ్రీ మలయప్ప వెన్నముద్ద కృష్ణ అలంకరణలో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు వెంకన్న. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 6:55 రథోత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వవాహన సేవ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.